రెడ్డి గారి పలుకులకి స్వాగతం సార్ నమస్తే అండి నమస్తే ఏంటి సార్ మన ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందంటారు ఎందుకంటే రఘురాం కృష్ణరాజు గారు లాంటి ఎంపీని ఆయన అరెస్ట్ చేసిన విధానం చూసాం ఆ తర్వాత ఆయన ట్రీట్ ఆయన ఆ తర్వాత ఆయన ట్రీట్ చేసిన విధానము చూస్తూ ఉన్నాం ఒక ఎంపీకే గవర్నమెంట్ వ్యతిరేకంగా నోరెత్తితే ఇలాంటి పరిస్థితి దాపరిస్తే ఒక సామాన్య మానవుడు ఒకేలా గవర్నమెంట్ ఏదన్నా తప్పు చేసింది అని ప్రశ్నించాలంటే కూడా ప్రశ్నించలేని పరిస్థితి కదా సార్ దీని నుంచి ఇంకెలా బయటపడతామంటారు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల్ని పరిశీలిస్తే ఎప్పుడో మనం రాతి యుగంలో ఉన్నామా ఆ తర్వాత రాజకీయ వ్యవస్థలో ఉన్నామా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా అనేది అనుమానం వస్తుంది ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఎవరిని ఎవరో పట్టుకూడదు అరెస్టులు చేయొచ్చండి సాధారణమైన వ్యక్తుల్ని దొంగలను కూడా పోలీసులు పట్టకూడదు మరి ఈ మధ్య కాలాల్లో సుప్రీం కోర్టు డైరెక్షన్స్ ప్రకారం ఎవరైనా నేరాస్తులు వస్తే వాళ్ళని చాలా మర్యాదగా ట్రీట్ చేయండి పోలీస్ స్టేషన్ కి రావడానికి ఎవరు భయపడకూడదు దారిని పోయే కూడా ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ కి వచ్చి ఈ పోలీసులు మన పెద్దలు ఈ పోలీసులు మనకు సంరక్షకులన్న నమ్మకంతో మీతో కలవాలి కేసులు ఫిర్యాదులు ఇవ్వాలి అని డైరెక్షన్స్ ఇచ్చారు పోలీసులకు ట్రైనింగ్స్ కూడా అలానే ఇస్తున్నారు ఎందుకంటే నేను కూడా ఇది ట్రైనర్ గా వెళ్ళేవాడిని పోలీసులకి ఇవే చెప్తాం అంటే సన్నిహిత సంబంధాలని ప్రజా సంబంధాలని మెరుగుపరుచుకొని నేరస్తులు ఉంటే ఆ నేరాలని ఆరా నేరం చేసి ఉంటే కోర్టుకు పంపండి శిక్షలు వేయండి అంతే కానీ కొట్టడం తనడం మంచిది కాదు ఇది మామూలుగా సాంప్రదాయబద్ధంగా వ్యవహరించే రాజకీయ నాయకులు ఆలోచించే విధానం అయితే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక విధంగా అంటే మా పార్టీ వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదండి రాజారెడ్డి గారు రాజ్యాంగం అమలు అవుతుంది అంటే ఆ ఫ్యాక్షనిస్టుల రాజ్యాంగం ఇక్కడ అమలు అవుతుంది ఎవరైనా ఎదురు తిరిగితే తిరుగుబాటు చేస్తే వాడిని కొట్టడమో హింసించడము చంపడము చంపే అంత సాహజం చేయలేదు కానీ మిగతా అన్ని చేస్తున్నారు అది కూడా అవకాశం ఉంటే చేస్తారు కాబట్టి ఎంపీ గారిని కేసు పెట్టడమే తప్పుడు కేసు అండి ఎక్కడండి ఇది రాజద్రోహం అంట కాదండి దొంగల్ని ప్రశ్నిస్తే రాజద్రోహం ఈ రాష్ట్రంలో జరుగుతున్నది దొంగల పాలన రౌడీల పాలన భూ కబ్జాదారుల పాలన అవినీతి పరుల పాలన అక్రమ సంపాదన పరుల పాలన దీన్ని ప్రశ్నిస్తే అది రాజద్రోహం ఎట్లవుతుందండి కులతత్వాన్ని రెచ్చగొడుతున్నారంట ఏమన్నాడు ఆయన రెడ్లల్లో కొంతమంది రెచ్చిపీ చేస్తున్నారు మంచి రెడ్లు ఉన్నారు ఆ రెడ్లు ఎలా వచ్చారు అనేది చెప్పారు ఈ రోజు రఘురామకృష్ణరాజు గారు చెప్పిన ప్రతి అక్షరం ఇంతకు ముందు రెడ్డి గారు చెప్పారండి రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు రెడ్లు అంటే అదొక టైటిలే పొలం కాదు మనల్ అందరూ కూడా అంటే నేను కూడా మాగా టీసీలు అంతా కాపును ఉంటుంది అంటే అప్పుడు ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు మునసభలు అని పెట్టారు గ్రామ మున్సబుల్ బియ్యం అంటారు వాళ్ళని రాయలసీమ ప్రాంతంలో రెడ్డిగా సంబోధించేవాళ్ళు ఎందుకంటే నేను కూడా ఆ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి మా ఊరందరూ రెడ్లు ఉన్న మమ్మల్ని రెడ్డోళ్ళు అంటే రెడ్డి వారు అనేవాళ్ళు అంటే ఆ విఎం పోస్ట్ ఉన్న వాళ్ళని ప్రత్యేకంగా రెడ్లు అంటున్నారు ఈ వ్యవహారం అన్ని చెప్పి అంత గౌరవమైన టైటిల్ ఉన్న పదవిని ప్రతి వాడు రెడ్ అని చెప్పి ఏదో వేసుకు వెనకేసుకొచ్చి కొంత ఆ శృంగార నటి లాంటి ఆమెను కూడా మారెడ్డి మా దేవత బూతులు తిట్టించడం సంస్కారం కాదు నేనేమి తల వంచను తీవ్రంగా కొంత పద ప్రయోగం చేశారు అది రాజ్యాంగానికి విరుద్ధము రాజద్రోహము ఎలా అవుతాదో నాకైతే అర్థం అంటే ఏదో ఒక తప్పుడు కేసు పెట్టడం కేసు పెట్టడమే తప్పుడు కేసు అందులో అరెస్ట్ చేయడము తప్పుడు విధానం ఇంకొక రాష్ట్రం లేక వెళ్ళారు అరెస్ట్ చేశారు ఆయనకి జెట్ కేటగిరీ రక్షణ ఉంది ఆయన పార్లమెంటు సభ్యుడు స్పీకర్ పర్మిషన్ లేదు ఆ ఏది లేకుండా అడ్డుగోలుగా ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేసి విజయవాడకి తీసుకొచ్చారు ఆ మధ్యలో అలా ఎలా కొట్టారండి అంటే చాలా మందికి తెలియదండి తర్వాత ఇప్పుడు కోర్టులో ఆదేశం ప్రకారం మెడికల్ రిపోర్ట్ రావాలండి ఆ డబ్బులు ఎప్పుడు తగిలాయి అంటే ఫ్రెష్ గా నిన్న అంటే ఆయన అరెస్ట్ చేసిన రోజే జరిగాయా లేకపోతే ఏమన్నా పాత గాయాలని ఇప్పుడు చెప్తున్నారండి ఇది ఆ మెడికల్ రిపోర్ట్ ఎంత ఇస్తారో చూడాలండి ఈ రోజుకి వచ్చేసేది ఒక ముగ్గురిని కమిటీలో వేశారు ఆ మెడికల్ రిపోర్ట్ కూడా అంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రభుత్వం ఉన్న తీరు చూస్తే డాక్టర్లను కూడా భయపెట్టి ట్రాన్స్ఫర్లు అని చెప్పి ఇంకేదో ప్రలోభం చేసా కూడా తప్పుడు రిపోర్ట్లు కూడా ఇవ్వచ్చు ఎందుకంటే నాకు ఉన్న అనుభవం అండి చాలా సందర్భాలలో హత్యల్ని ఆత్మహత్యలుగా చిత్రీకరించి డాక్టర్ సర్టిఫికేట్లు కూడా పొంది కేసుల్ని మాఫీ చేసిన సందర్భాలు ఉన్నాయి దేశంలో నాకు తెలుసు కాబట్టి ఇలాంటి అడ్డుగోలు వ్యవహారాలన్నీ బాగా తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రిపోర్ట్ని ఏం చేస్తారో చూడాలి ఏది ఏమైనా ఇది పూర్తిగా అప్రజాస్వామికం నియంతృత్వం రాక్షస పాలనకు చిహ్నంగా భావిస్తున్నాం ఇక్కడ ఒకటి సార్ అంటే ఇప్పుడు సిస్టమ్ అబ్యూజ్ అన్నది ఒకటి ఎందుకంటే పోలీస్ అనేవాళ్ళు అరెస్ట్ చేసిన విధానం తప్పు అని మీరు అంటున్నారు అలాగే పెట్టిన కేసులు కూడా తప్పు అని అంటున్నారు సో ఒక విధంగా చూస్తే దీన్ని సిస్టమ్ అబ్యూస్ చేసినట్టు గవర్నమెంట్ సో ఇలాంటి వాళ్ళు రే పొద్దున తప్పుడు రిపోర్ట్లు మెడికల్ రిపోర్ట్లు ఎవరు అనటంలో కూడా ఎటువంటి మన సంకోచము లేదు కానీ అసలు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎంతగా ఎంతగా ప్రభుత్వానికి లోబడి పని చేస్తుంటే ఇంకా మనం సిస్టమ్ అసలు మామూలు జనాలు ఎలా నమ్మగలుగుతారండి నిజమే అంటే ఇవి ఇలాంటి అవకతవకలు తప్పుడు విధానాలు ఇప్పటి నుంచి కాదండి అంటే మనకి బ్రిటిష్ వాళ్ళు బాగా నేర్పించారండి ఈ తను అక్రమాలు ఇవి కొంత నేర్పించారు అది ఎక్కడో ఒకటి అర ఉండేదండి ఒక ఐదు శాతం ఉంటే దాన్ని తొంభై ఐదు శాతం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన మాట వినను వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేయడము ఏదో విధంగా ఇబ్బంది పెట్టడం చేసి అండి మొదట ఉద్యోగులందరినీ భయపెట్టుకున్నారు ఆ తర్వాత రాజకీయ నాయకులు భయపెట్టుకున్నారు తెలుగుదేశం వాళ్ళు ఒక్కరే ఎదిరిస్తున్నారు కాబట్టి మీరు చూడండి తెలుగుదేశం నాయకులు అందరినీ ప్రముఖులందరినీ అరెస్ట్ చేశారండి ఏదో విధంగా తప్పుడు కేసులు పెట్టి ఇరికించారు తర్వాత కోర్టులు ఉండడం వల్ల వాళ్ళు బయటపడ్డారు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని కూడా అలా తీవ్రంగా భయపెట్టడం ఏంటంటే టీవీలో ఇప్పుడు ఒక వ్యక్తి మాట్లాడతారు ఆ వ్యక్తి మాట్లాడితే టీవీ అంటే ఏ మీడియా అయినా వ్యక్తులకి అర్థం పట్టడం అనేది మేము జర్నలిజం లో చదువుకున్నది అంటే వాళ్ళ భావాలని వ్యక్తీకరించడానికి ఒక వేదిక ఎవరేమన్నా చేయండి అంతేకాని ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక పార్లమెంటు సభ్యుడు పరిపాలనా విధానాల మీద ఇక్కడ ఉన్న వ్యవస్థల్లో లోపాల మీద మాట్లాడితే దాన్ని టెలికాస్ట్ చేస్తే అది కూడా రాజద్రోహం అండి కేవలం ఏమి అదండి ఇవన్నీ ఆయనకు తెలుసు కదా ఆయన అన్నది ఒక రెడ్లని ఏదో అన్నారు రెడ్లల్లో కూడా ఆయన మళ్ళీ చెప్పాడు ఉత్తమ రెడ్లకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తాను ఇట్లా లఫూట్ రెడ్లు అని అన్నారు అంటారండి నేను కూడా రెడ్డినే ప్రతి కులంలోనూ మంచి ఉంటాడు చెడ్డోడు ఉంటాడు ఇదే కొడాలి నాని ఎన్ని అదే అది ఒక పార్ట్ సార్ అంటే మనం దీనికి తర్వాత వద్దాము ఈ రాజకీయ నాయకులు వైఎస్ఆర్ వాళ్ళు మిగతా కులాలను దూషించింది అన్నిటికీ తర్వాత వద్దాము కానీ సిస్టమ్ నేను టెబ్యూస్ చేసేస్తంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా సిస్టమ్ ఇంతలా ఎక్స్ప్లైట్ చేసి ఒక ఎంపీ లాంటి వాళ్ళకే రక్షణ లేకుండా చేస్తంటే ఇక మామూలు ప్రజల పరిస్థితి ఏమిటి అవును ఇప్పుడు దీనికి రీజన్ ఇదే అండి చాలా మంది ఉద్యోగులు అంటే ఎందుకు ఇలా దిగజారిపోయారో నాకు అర్థం కావడం లేదండి చాలా మంది అంటే ఈ స్వార్థ ఒకటి భయం ఒకటి లేదా లంచాలు ఈ మూడింట్లో దేనికో ఒకదానికి చాలా మంది ఉన్నతాధికారులు కూడా లొంగిపోవడం దురదృష్టకరం ఎందుకంటే మనం చాలా మంది ఉద్యోగం రాకముందు నీతి నియమాలు ఇవన్నీ చెప్తాం కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత ఇలా ఎందుకు అనేది ఒక బాధ నేను ఒక అడిగానండి రాత్రి ఆయన కొట్టి ఎలా కొట్టారేమని నాకు ఉన్న సోర్సెస్ లో పోలీస్ అధికారులను అడిగాను ఏంటంటే ఇది అన్యాయం కదా కేసులు పెడితే అవుతారండి సార్ తెలుసు ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో తప్పులు మా దగ్గర చేయమంటున్నారు ఒకవేళ ఏదన్నా ఉంటే సస్పెండ్ అయితే ఏమవుతుంది మళ్ళీ జీతం వస్తుంది మళ్ళీ ఏదో పోస్టింగ్ ఇస్తుంది కర్మకాలి ప్రభుత్వంలో పనిచేస్తున్నాం ఇది ఒక పోలీస్ అధికారి నాతో రాత్రి చెప్పిన మాట అండి పుట్టింది వాస్తవమే వాళ్ళు పుట్టారు పుట్టి జండు బాం రాశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అరాచకాలు చేయిస్తున్నారు మేము వాళ్ళ మాట వినకపోతే మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడమో ఏదో చేస్తారు ఇప్పటికే మాట వినని మూడు వందల ఎనభై మంది పోలీసు అధికారులని విఆర్ లో పెట్టి రెండేళ్లుగా జీతాలు ఇవ్వడం లేదండి ఎవరైనా వాళ్ళ మాట వినకుండా ఉంటారు ఉంటారనుకో ఎస్ఐఓ ఎవరు అతను ట్రాన్స్ఫర్ చేసి కి పంపించేస్తారు జీతం ఇవ్వదు ఇప్పుడు ఒక్కొక్కరికి పది లక్షలు ఇరవై లక్షలు జీతాలు రావాల్సిన వాళ్ళు మూడు వందల ఎనభై మంది ఉన్నారు అక్కడ లో అంటే ఈ అవినీతి అక్రమాలు భయపెట్టి ఈ దోపిడీ పరిపాలన ఇలా కొనసాగితే జనాలు విపరీతంగా ఇబ్బంది పెడతారు అయితే ఏది శృతి మించిన పరిణామాలు తీవ్రంగా ఉంటే తిరుగుబాటు తలెత్తుతుందండి ఎక్కడ ప్రపంచంలో మనం ఇప్పటి వరకు చరిత్రని పరిశీలిస్తే ఎక్కడ అణిచివేతకు గురవుతారో అక్కడ తిరుగుబాటు ప్రారంభం అవుతాదని చరిత్ర చెప్పిన సత్యం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి తీరు మారకపోతే జనమంతా తిరుగుబడే రోజులు వస్తాయి దేనికి భయపడతామండి ఒక్కొక్క మండలంలో పోలీస్ స్టేషన్ ఉంది ఆ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ఉన్నాడు వీళ్ళందరూ జనమంతా పోయి అక్కడ కూర్చొని అరెస్ట్ చేయమంటే ఏమవుతాది కాబట్టి సాధారణ వ్యక్తులు భయభ్రాంతులు చేసే ఈ విధానం తప్పు జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరిస్తే మంచిది కరెక్ట్ పాయింట్ చెప్పారు సార్ అంటే ప్రజలు తిరగబడతారని ప్రజలు ఎప్పుడు తిరగబడతారంటే వాళ్ళని లీడ్ చేసే ఒక గొప్ప నాయకుడు ఉంటే ఆ నాయకుడు వాళ్ళని ఆదుకుంటాడు అన్నప్పుడు తిరగబడతారు అవునండి కానీ ఆ నాయకత్వం ఎక్కడ కనపట్టలేదు కదా ప్రతిపక్షాల్లో కూడా తెలుగుదేశం చాలా బలంగా ఉంది మీరు చూడండి మా మా నాయకులు చాలా మందిని అరెస్టులు చేస్తే వాళ్ళకి చాలా చేయుతనిచ్చారు చంద్రబాబు నాయుడు గారు లాయర్లు పెట్టారు వాళ్ళకంత న్యాయ పోరాటం అంతా కూడా పార్టీ నే చేసిందండి పార్టీ తరఫున లీగల్ సెల్ లాయర్లు ఉన్నారు కార్యకర్తలు ప్రతి చోట ఉద్యమాలు చేస్తున్నాం అంటే ఈ కరోనా వల్ల బయటకు రాలేకపోతున్నాం కాబట్టి తీవ్ర స్థాయిలో ఉద్యమాలు లేదండి అదే ఇప్పుడు ఈ కరోనా లేకపోతే ఇలాంటి సంఘటనలు జరిగితే ఊరు ఊర్లో వెళ్ళి పోలీస్ స్టేషన్ల ముందర ధర్నా చేసి ఊరు ప్రతి మండల కేంద్రంలో ఒక వంద మంది వెళితే ఏ పోలీస్ స్టేషన్ సరిపోతుందండి మాకు ఐదు ఆరు లక్షల మంది మెంబర్షిప్ ఉంది తెలుగుదేశానికి మా సభ్యుల్లో ఐదో వంతు మంది వస్తే కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతే భయపడతారు కాబట్టి ఉద్యమాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నా తెలుగుదేశం పార్టీ మీకు తెలుసండి ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు గారిని తోసేసి అప్పుడు నాదేళ్ళ భాస్కర్ ఒక నెల ముఖ్యమంత్రి అయ్యాడు అది అందరికీ తెలుసు ఆ రోజుల్లో మేమంతా కూడా కొంత చిన్న వయసులోనే ఉన్నాము రాష్ట్రం అట్టుడికి పోయిందండి ప్రతి చోట పెద్ద పెద్ద చెట్లు నరికి రోడ్లకు అడ్డం వేసి రోడ్లు గుంతలు తవ్వి మొత్తం స్తంభింపజేశారు భయపడి ఇందిరాగాంధీ లాంటి డైనమిక్ లీడర్ అనుకున్నామే భయపడి మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిని చేశారు అంటే అంత పౌరుషం ఉన్న ప్రజలు ఉన్నారు అలాంటి పట్టుదల ఉన్న పార్టీ కూడా ఉంది కాబట్టి తెలుగుదేశం స్ట్రాంగ్ గానే ఉంది ఇప్పుడున్న ఈ కోవిడ్ మహమ్మారి వల్ల రోడ్ల మీదకి రాలేకపోవడం వల్ల తెలుగుదేశం కూడా కొంత ఇళ్లలో ఉండడం వల్ల వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఓకే ఇప్పుడు మన రఘురామ్ కృష్ణరాజు గారి మీద పెట్టిన కేసులు చూద్దాం సార్ ఆయన ఒక కులాన్ని దూషించారని ఒక కేసు పెట్టారు ఇంకోటి ఆయన ఏదో వన్ ట్వంటీ ఫోర్ దేశ ద్రోహం కింద కేసు పెట్టారు సో వన్ ట్వంటీ ఫోర్ కేసు అసలు ఎలా అప్లికబుల్ అవుతుంది అన్నది చాలా మంది చర్చించేశారు కానీ ఇక్కడ ఒక కులాన్ని ద్వేషించారు అనే కేసు పెట్టినప్పుడు ఇంతకు ముందు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఇంతకు ముందు వాళ్ళ మంత్రులు మాట్లాడాడు వాళ్ళ మీద ఎవరు ఎందుకు కేసు పెట్టలేదు వాళ్ళ మీద కేసు పెట్టలేదు అంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు విఫలమైనట్టే కదా వా వాళ్ళు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు అన్నారు కాబట్టి వెంటనే దాన్ని యూజ్ చేసుకున్నారు కేసు పెట్టేశారు కానీ అదే మాటలో ప్రభుత్వాధినేతలు వాళ్ళ మంత్రివర్గం అన్నప్పుడు మీరు ప్రతిపక్షంగా మీరు ఎందుకు కేసు పెట్ట పెట్టలేకపోయారు మీకు ఇందాక చెప్పాను కదా కేసు ఎవరు ఎవరు తీసుకోవాలండి ఎస్ఐ తీసుకోవాలి తీసుకోవడం లేదండి మీకంటే నా అనుభవంతో చెప్తాను మా పల్లెల్లో కూడా మా వాళ్ళు ఎవరైనా తెలుగుదేశం కానీ లేదా ఇతర పార్టీలలో ఏ కేసు పెట్టినా ఎస్ఐ తీసుకోవడం లేదు నువ్వేమన్నా చేసుకోండి ఆ తర్వాత మనం ఎవరికి ఎస్ఐ కాదంటే సిఐకి పంపుతాం సిఐ అదే చెప్తాడు డిఎస్పి అంతే ఎస్పికి అంతే ఆ తర్వాత ఎవరికి పంపుకోవాలి డి డిజిపి ఆయన అంతే మొత్తం వ్యవస్థను నాశనం చేసిన తర్వాత కేసులు మేము పెట్టలేకపోతున్నాం మేము ప్రతిసారి జూమ్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరికీ చెప్తున్నారు మీరు కేసులు పెట్టేసి ఆన్లైన్ లో రిజిస్టర్ చేసి పెట్టండి మన ప్రభుత్వం వచ్చినప్పుడన్నా చూద్దామని మేము ఆ టెక్నిక్ ని పెనుమూరు మండలంలో అమలు చేశాము ఎస్ఐ అక్రమ కేసులు పెడితే సతీష్ రెడ్డి అని మా కార్యకర్త మీద ఆ అబ్బాయి ఐటిడిపి పెనుమూరు మండలి ఇన్ఛార్జ్ అని అనవసరంగా వాళ్ళ నాన్నగారిని స్టేషన్ తీసుకొచ్చి సెల్ ఫోన్ తీసుకొని ఇబ్బంది పెడితే కేంద్ర హ్యూమన్ రైట్స్ కి మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఆ కేసు రిజిస్టర్ చేసి తిరుపతి ఎస్పీకి ఫార్వర్డ్ చేశారు దాన్ని విచారించమని దాంతో భయపడిన ఎస్ఐ మా కార్యకర్త మీద పెట్టిన కేసుని రెఫర్ పెట్టేశారు రెఫర్ పెట్టి ఇప్పుడు రాజీకి తిరుగుతున్నాడు కాళ్ళ బేరానికి వస్తున్నాడు ఇది మీకు ఎందుకు చెప్తున్నాం అంటే మేము చాలా చోట్ల ఇవి చేస్తున్నాం కొంత మాకు ఆ మండలంలో కొంత వ్యక్తిగత పలుగుబడులు అన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళు లొంగ తీసుకోగలిగాం అలాగే మేమే ఫైట్ చేస్తున్నాం అయితే అధికారులందరిని భయభ్రాంతులకు గురిదేసి జగన్మోహన్ రెడ్డి గారు లొంగ తీసుకోవడం వల్ల మేము యుద్ధం చేయలేకపోతున్నాం మీకు మతి ఉండి ఇలాంటి కేసులు పెడుతున్నారా లేదా అని చేబాట్లో పెడతారు ఇది ఏ సెక్షన్ కూడా రాజు గారికి వర్తించదు అయితే చాలా మంది అనుకుంటుంటారు మరి రిమాండ్ ఎందుకు పంపించారు జడ్జి గారు అని అదే నా ప్రశ్న మీరు అందరు అదే సార్ మన అంటే మనం ఇక్కడ విమర్శలు కాదు కాని పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పెట్టి కొన్ని ఆధారాలు ఉన్నాయని అవసరమైనవి కోర్టుకు చూపించి రిమాండ్ రిపోర్టు తెచ్చిస్తే ఖచ్చితంగా రిమాండ్ పంపేస్తారండి దాంట్లో డోకానే లేదు ఎందుకంటే ఆ క్షణంలో నిజానిజాలని ఏ జడ్జి గారు వచ్చి అక్కడ చూడరు జడ్జి గారికి ఎవరు పోలీసులు ఇచ్చే రిపోర్టే ఆధారం పోలీసులు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి తీసుకొస్తే వెంటనే దానికంటే నాన్ బెయిలబుల్ అఫెన్సులు అన్నింటికి కూడా ఏడేండ్లు దానిపైన శిక్ష పడే కేసు లేదన్నా ఉంటే వాటికి రిమాండ్ చెప్పేస్తుంటారు కాబట్టి ఆ విధంగా చెప్పారు ఇది ఆటోమేటిక్గా జరిగిపోతుందండి ఆ తర్వాత దాంట్లో ఉన్న లోపాలని లేదా సాధ్యాసాధ్యాలను విచారించి బెయి బెయిల్ ఇస్తారు ఆ తర్వాత విచారించిన తర్వాత తప్పుడు కేసు పెట్టుంటే మనం వాళ్ళ మీద కూడా కేసు పెట్టచ్చండి అది కూడా అంటే మన దేశంలో ఈ కోర్టులకు తిరగలేక పెట్టరు కానీ ఈ కేసులు పెడితే రఘురామకృష్ణ రాజు గారి మీద తప్పుడు కేసులు పెట్టిన అందరూ కూడా నేరస్తులే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రావు సస్పెండ్ అవుతారు శిక్షలు పడిన ఆశ్చర్యం లేదండి రఘురామకృష్ణరాజు గారి గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఆయన వదిలేస్తారని అయితే అనుకోరు సార్ ఒకవేళ ఆయన మీద పెట్టిన కేసులు తప్పులు అయితే ఆయన అలాగే ఆ ఆ కేసులు పెట్టిన ఏ పోలీసుని వదలరు అలాగే ఆయన కొట్టిన ఏ పోలీసుని కూడా ఆయన వదలరాము వదలరండి ఆయన ఆయనే కాదు ఎవరు వదలం మేము కూడా తెలుగుదేశం అంటే ఆయన మా పార్టీ కాదు ఆయన కూడా వైఎస్ఆర్ పార్టీ అయినా మేము ఆయన కోసం చేసేది పార్టీ అని కాదండి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి అది మా బాధ్యతగా చేస్తున్నాం రఘురామకృష్ణరాజు గారినే కాదు ఏ పార్టీ వాళ్ళని అలా చేసినా మేము వాళ్ళకి అండగా ఉంటాం అది తెలుగుదేశం పాలసీ అది మా విధానం కాబట్టి రఘురామకృష్ణరాజు గారు వదలరు వాళ్ళు కూడా పోలీసులకు ఆ విషయం తెలుసు రాత్రి నేను మాట్లాడిన ఒక పోలీస్ అధికారి అదే చెప్పారు తెలుసు సార్ అంత అవసరమైతే మీ డబ్బులన్నీ మేమే ఇస్తానంటారు జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఎంత పదివేలు సర్వీస్ ఉందా పదేళ్ళు జీతం ఎంత ఇస్తుంది అంత తీసుకో నేరం చేయి అంటున్నారు అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నారు అయితే రఘురామకృష్ణరాజు గారు వదిలిపెట్టరు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ప్రభుత్వం కూలిపోతే ఇప్పుడు తప్పులు చేసిన వాళ్ళు అందరూ శిక్షలు అనుభవించక తప్పదండి నిజంగా తొలి నుంచి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్తున్నారు వడ్డీతో సహా తీర్చుకుంటామని అది మాత్రం రాసి పెట్టిందండి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అనుకుంటారు అది ఏం లేదు ఇప్పుడు ఎలక్షన్ సార్వత్రిక ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం విజయడంకా మోగిస్తుంది మొన్న తిరుపతి ఎన్నికలే ఇందుకు సాక్ష్యం వాళ్ళు అంత మంది వచ్చి దౌర్జన్యాలు రిగ్గింగులు ఎన్ని చేసినా ముప్పై రెండున్నర శాతం ఓట్లు వచ్చాయండి తెలుగుదేశం పార్టీకి రూపాయి ఖర్చు పెట్టకుండా మాకు బలం లేకపోయినా జనం మాకు అండగా ఉన్నారన్న విషయం ఇక్కడ చేయండి ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరింత బలోపేతమైన పార్టీ ఈ ఇప్పుడు తప్పులు చేసే వాళ్ళంతా శిక్షలు అనుభవించక తప్పదు అంటే రెడ్ రెడ్లు ఒక అదే రాజుగారు ఒక వర్గానికి చెందిన రెడ్లని ఎవరైతే ఆయన్ని తిట్టారో ఆ రెడ్లని ఆయన తిడితే ఆయన మీద కేసు పెట్టారు అంటే రెడ్లందరూ ఒక విధంగా చూస్తే యునైటెడ్ గా ఉన్నారు రెడ్డి సంఘం అంతా కానీ రాజుల సంఘం ఏంటి సార్ వాళ్ళ పొద్దున ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాజుగారికి మాకు ఏం సంబంధం లేదు రాజుగారు నోరు చూడారు కాబట్టి ఆయన శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పారు సో రాజు వంశీకులందరూ లేదంటే రాజు కుల సంఘాలు అందరూ ఆయన డిజైన్ చేసుకున్నట్టున్నారు సార్ రాజుల్లో నాకున్న అనుభవంలో తొంభై తొమ్మిది శాతం రఘురామకృష్ణరాజు గారికి సపోర్ట్ గా ఉన్నారండి తొంభై తొమ్మిది శాతం ఎందుకంటున్నానంటే నాకు నిన్నటి నుంచి ఆయన ఆ డబ్బులు అవన్నీ ఫోటోలు అవి అంటే నాకు అన్నీ తెలిసినా కూడా చాలా మంది రాజులు ఉన్నత స్థాయి వ్యక్తులు నాకు భీమవరమే కాదు మా తిరుపతి కడప కర్నూలు ఇక్కడ నుంచి కూడా రాజులందరూ నాకు మెసేజ్లు పెట్టడం ఇవన్నీ చేశారు అయితే సంఘాలు వేరేను ఇప్పుడు మీరు నేను ఒక ఏడుగురు కలిసి ఒక సంఘాన్ని రిస్టర్ చేసుకోవచ్చు లేదా ఇప్పటికిప్పుడు ఒక సంఘాన్ని పెట్టుకుంటే అడిగేవాళ్ళే అవన్నీ నిజమైన క్షత్రియ సంఘాలు కాదు పొల సంఘాలు ఇప్పుడు రెడ్ల సంఘాలు కూడా చాలా ఉన్నాయండి రెడ్డి అసోసియేషన్స్ చాలా ఉన్నాయి నేను కూడా రెడ్డిని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు సపోర్ట్ చేస్తాం నేను రెడ్డిగా చెప్తున్నా ఇప్పటికే ఇరవై ఐదు ముప్పై శాతం మంది రెడ్లు తీవ్రంగా ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంగా ఉన్నారు ఎందుకంటే నాతో నాకు బంధువులు లేకపోతే నాతో ఎక్కువగా పరిచయాలు ఉన్న వాళ్ళు నాతో ఎక్కువ కలిసే వాళ్ళు రెడ్లు ఉంటారు ఎందుకంటే ఫంక్షన్స్ ఎక్కడ పోయినా బంధువులు రెడ్డిని కాబట్టి మా రెడ్లలో బాగా తిరుగుబాటు వస్తుంది చాలా మంది దీన్ని మొన్న ఆయన తిట్టడాన్ని రెడ్లను తిట్టినట్టుగా బుద్ధి ఉన్న రెడ్డి అండర్లైన్ చేయ బుద్ధి ఉన్న రెడ్డి ఎవడు రెడ్లను తిట్టాడని అనుకోవడం లేదు బుద్ధి లేని వెదవల్ని దొంగల్ని అరాచక శక్తుల్ని అక్రమాలు చేసే వెధవల్ని తిట్టాడు తప్ప నిజమైన రెడ్లను ఆయన తిట్టలేదండి అది మాకు అందరికి తెలుసు మాకు మాత్రం పౌరుషం ఉండదండి రాజులకే ఉంటుందా మేము కూడా రెడ్లు అండి పక్క జగన్మోహన్ రెడ్డి గారు మాదిరి మతం మారిన రెడ్లు కాదు మేము హిందువులుగా పుట్టి పుట్టినప్పటి నుంచి నేనైతే రెడ్డి అనే టైటిల్ కుటుంబంలో నుంచి వచ్చాను కాబట్టి మాకు కూడా ఉంటుందండి పౌరుషం ఆ పౌరుషము వేరు పరిణతి వేరు సామాజిక పరిస్థితులు వేరు కాబట్టి రఘురామకృష్ణ రాజు గారిని కొంత సామాజిక స్పృహ ఉన్న ఏరెడ్డి వ్యతిరేకించడం లేదండి అలాగే రాజుల్లో కూడా తొంభై తొమ్మిది శాతం ఆయనకు మద్దతుగా ఉన్నారు ఎవరో లాలూచి పడేవాడు దిగజారిన ఆ రాజులు ఎవరు స్టేట్మెంట్లు ఇచ్చారు వాటిని పట్టించుకోవాల్సిన పని లేదు ఆ ఇచ్చిన రాజులు ఎవరైనా ఉంటే ఆ భీమవరం ఏరియాలో ఒక చిన్న ఓటింగ్ పెట్టమని ఒక వీధిలో ఒక వీధిలో తిరగమనండి వాళ్ళని చాలు ఏ రఘురామకృష్ణరాజు అరెస్ట్ న్యాయమే అని చెప్పి ఫ్లకార్డ్స్ పెట్టుకొని ఆ ఎమ్మెల్యేలు తిరగమనండి వాళ్ళ మీద ఏమేమి వస్తువులు నెత్తిన పడతాయో భీమవరం భీమవరంలోనే చూడమండి లేదా ఆ ఏరియాలో ఎక్కువ రాజులు ఉంటారు కాబట్టి అవన్నీ తప్పుడు మాట్లాడి ఓకే యా థ్యాంక్ యూ సార్ చూద్దాం ఈ రాజు మన క్షత్రియులు రిడ్లు ఇది పోరాటమా లేదంటే కృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటమా ఇది ఎలా ఎండ్ అవుతుంది అన్నది ఆంధ్రప్రదేశ్ అంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంది కాకపోతే ఇది ఒక పీస్ఫుల్ గా ఎండ్ అయ్యి పొద్దున ఆంధ్రప్రదేశ్ అనేది దేనికైనా కక్షలకి కార్పణ్యాలకి కాదు అభివృద్ధికి ఆ భవిష్యత్ తరాల కోసం అన్నట్టు ఉండాలని మనం కోరుకుందాం ఇలా మళ్ళా పాత ఫ్యాక్షన్ పాత రాజకీయ తగాదాల్లోకి మనం ముప్పై నలభై సంవత్సరాల క్రితం దానికి రెట్రోగ్రెసివ్ మెటమార్స్ట్ లాగా వెళ్లకుండా భవిష్యత్ తరాల్లో బాగుండాలి అనే దృక్పథంలో వెళ్తాయని ఆశిద్దాం సార్ మచ్ వెరీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి